గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, తొందరలోనే సమిక్షేమ రాజ్యం వస్తుంది, పేదవాడి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత, ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం, బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ. మా ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందమ్మా మీకు? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, ఆత్మగౌరవం కదా, జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు. ఎంతమంది ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఇంకొక పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు చెప్పనిస్తాం. దీనివల్ల 2 లాభాలు, మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, రెండోది జనాభా కూడా సమాజానికి ఆస్తి, కుటుంబానికి కూడా ఆస్తి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది, పిల్లలు తగ్గితే పెద్దవాళ్ళు కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 ఇచ్చి మీ కుటుంబాన్ని ఒక ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ కాపీ చేస్తున్నా, మీరు అధైర్యపడద్దండి, నా హామీ నా ఆడబిడ్డల కోసం. ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేసే విధంగా మీకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చి ఏ ఆటో డ్రైవర్ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు యువగళం ఇటీవలే పూర్తయింది. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఏమైంది? అయిందా జాబ్ క్యాలెండరు? ఏమైంది ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి ఏమైంది? 14 సంవత్సరాల్లో 11-12 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారా? మా తమ్ముళ్ళకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా?